కాలుకు దెబ్బ తగిలి ఒకే దగ్గర కదలకుండా కూర్చోమంటేనే మనం నానా హైరాణ పడతాం అలాంటిది అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా డెబ్బై రెండేళ్ల పాటు ఒకే పెట్టెలో తన జీవితాన్ని గడిపేశాడు వినడానికి ఆశ్చర్యంగా ఉన్న అదే నిజం ఓ పెద్ద పెట్టె శరీర భాగాలన్నీ అందులోనే కానీ ఒక్క తల మాత్రమే బయటకుంటుంది అలా ఒక బాక్స్లో జీవితాన్ని గడిపిన వ్యక్తే పాల్ అలెగ్జాండర్ నిజానికి ఇది ఐరన్ లాంగ్ ఇంతకీ ఆయన అందులో ఎందుకున్నారు అసలు ఐరన్ లాంగ్ స్టోరీ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్కు తన ఆరేళ్ల వయసులోనే పోలియో వచ్చింది దీంతో కాళ్ళు చేతులు ఊపిరితిత్తులు చచ్చుబడ్డాయి శరీరంలో తల మెడ నోరు మాత్రమే కదిలేవి ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండడంతో డాక్టర్లు ఐరన్ లాంగ్లో పెట్టారు అసలు ఐరన్ లాంగ్ అంటే శ్వాస తీసుకోవడానికి తోడ్పడే పరికరం అన్నమాట అప్పట్లో పోలియోకు గురైన పిల్లలను ఇందులోనే పెట్టి ప్రాణాలను కాపాడేవారు ఇది కాళ్లతో కూడిన శవపేటికలా కనిపిస్తుంది ఊపిరితిత్తులు వారికి ఎయిర్ ప్రెజర్ మార్పులతో శ్వాస తీసుకునేలా చేయటం దీని ప్రత్యేకత ఇలా ఈ పరికరం ఏళ్లకొద్దీ ప్రాణాలను కాపాడేందుకు సహాయపడుతుంది పాల్ అలెగ్జాండరే దీనికి నిదర్శనం కాబట్టి పాల్ అలెగ్జాండర్ ద మ్యాన్ ఇన్ ఐరన్ లాంగ్ అని పేరొందారు జీవితాంతం ఐరన్ లాంగ్ లోనే ఉండిపోయినప్పటికీ పాల్ అలెగ్జాండర్ చదువులో ఏమాత్రం తగ్గలేదు చిన్నతనంలో పోలియో బారిన పడ్డాక రెండున్నరేండ్ల పాటు హాస్పిటల్లోనే ఉన్నారు ట్రక్కు సాయంతో ఆయనను ఐరన్లంతో పాటు ఇంటికి చేర్చారు డల్లాస్ హై స్కూల్లో ఇరవై ఒక్కేళ్ల వయసులో ఆయన ఉన్నత విద్య పూర్తి చేశారు ఇలా ఆ స్కూల్లో హాజరు కాకుండా హయ్యర్ స్టడీస్ పూర్తి చేసిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు అంతేగాక సదరిన్ మెదస్టిస్ట్ యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ అందుకున్నారు ఆస్టిన్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో చేరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో డిగ్రీ పట్టా సాధించారు ఆ తర్వాత లా చదివారు అంతేగాక ప్రత్యేక వీల్ లో కోర్టుకు హాజరై కేసులను కూడా వాదించారు అత్యంత ఎక్కువ కాలం ఐరన్ లంగ్లో గడిపిన వ్యక్తిగా గినేస్ రికార్డును సొంతం చేసుకున్నారు ఇప్పుడంటే పోలియో రాకుండా టీకాలు వచ్చాయి కాబట్టి సరిపోయింది గానీ లేకుంటే ఎంతమంది పిల్లలకు ఐరన్ లంగ్ అవసరం పడేదో పోలియో అంత భయంకరమైన జబ్బు ఇది ఒక్కసారి అటాక్ చేస్తే కాళ్ళు చేతులే కాదు ఊపిరితిత్తులు కండరాలు కూడా చచ్చబడిపోతాయి అలా పోలియో వచ్చిన వారికి ఐరన్ లంగ్ ఎంతగానో ఉపయోగపడింది దీని ద్వారానే వెంటిలేటర్ ఐసీయూలు డిజైన్ కూడా రూపొందించారు ఇది ఎలా పనిచేస్తుందంటే ఐరన్ లంగ్లో ప్రధానమైంది గాలి రాని పెద్ద మెటాలిక్ సిలిండర్ సుమారు రెండు వందల తొంభై ఐదు కిలోల బరువు ఉండే దీనికి తోలు తిత్తులు కనెక్ట్ అయ్యి ఉంటాయి ముందుగా సిలిండర్లో పోలియో బాధితులను పడుకోబెడతారు మెడ కింద నుంచి శరీరం అంతా లోపలే ఉంటుంది పంపు సాయంతో కదిలే తిత్తులు ఎల్లప్పుడూ బాక్స్ లోపల బయటకు గాలి వచ్చేలా చేస్తాయి దాని ద్వారా లంగ్స్లోకి గాలి చొచ్చుకెళ్లి గాలి పీల్చుకోవడానికి వీలవుతుంది ఈ కృత్రిమ శ్వాస ప్రక్రియను ఎక్స్టర్నల్ నెగిటివ్ ప్రెషర్ వెంటిలేషన్ అని అంటారు హర్వర్డ్ టిహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు చెందిన ఫిలిప్ బ్రింకర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఐరన్ లంగ్ ను రూపొందించారు దీన్ని తొలిసారిగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఒక పిల్లాడి ప్రాణాన్ని కాపాడడానికి వాడారు తర్వాత ఈ పరికరం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది తాజాగా పాల్ మరణంతో ఐరన్ లంగ్ మరోసారి పాపులర్ అయింది